నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో పాన్ కార్డు వినియోగదారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నా అన్నమాట. అయితే వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీకు చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము మన యొక్క పాన్కి ఆధారం తప్పనిసరిగా లింక్ చేసిందే, ఓకేనా? సో డేట్ కూడా మనకి ఏంటంటే 31 మార్చి 2023, ఓకేనా? 31 లోపైతే మీరు మీ యొక్క పాన్కి ఆధారం అయితే లింక్ చేసుకోవాలి. సో లేకపోతే చాలా రకాల ఇబ్బందులు అండి. అయితే కొంతమంది పాన్కి ఆధార్ లింక్ చేసే విధానం ఫ్రీగా చేసుకోలేమా సార్ అని చెప్పేసి అడిగారన్నమాట. సో దీని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా? సో ఎవరికి మినహాయింపు ఉంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. అయితే ముందు మనం ఈ యొక్క పాన్కి ఆధార్ని లింక్ చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మన పాన్ అనేది ఇనాపరేటివ్గా మారిపోతుంది అనమాట. ఇనాపరేటివ్గా మారిపోయిందంటే కనుక సో మనం ఐడియాస్ అనేవి ఫైల్ చేయడానికి పాసిబుల్ కాదు, ఓకేనా? అట్లాగే మనకి ఈ యొక్క రిటర్న్స్ అనేవి మనకి పెండింగ్లో ఉండిపోతాయి, ఓకేనా? అవి మనకి ప్రాసెస్ కావు. అలాగే రిఫండ్స్ కూడా మనకి పెండింగ్లో ఉండిపోతాయి అనమాట, అవి ఇష్యూ కావు, ఓకేనా? ఇట్లా అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అట్లాగే ఇంకోటంటే మనకి ట్యాక్స్ డిడక్షన్ కూడా హై లెవెల్లో ఉంటుంది, హై రేంజ్లో ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఈ విషయాలు మీరు గమనించాలి. సో చాలామంది అంటే ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారులకు కానివ్వండి, లేకపోతే బ్యాంకు ఖాతాదారులకు కానివ్వండి, ఓకేనా? సో మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. మనకి లోన్స్ కూడా శాంక్షన్ కావు, ఓకేనా? లోన్స్ మనం అప్లై చేయాలన్నా అప్లై చేయాలన్నమాట, మనకి పాన్ ఇనాపరేట్ అయిపోతే. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా? సో మీరు తప్పనిసరిగా 31 మార్చి 2023 లోపు మీ యొక్క పాన్కి ఆధార్ని అయితే లింక్ చేయండి. లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు లింక్ చేయాలంటే తప్పనిసరిగా 1000 రూపాయలు పే చేసి మీరు లింక్ చేయాలి, ఓకే? అయితే ఎవరికి మినహాయింపు ఉంది, ఎవరు ఫ్రీగా లింక్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూద్దామండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? దీనికి సంబంధించిన లింక్ ఇవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు లింక్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచే లింక్ చేసుకోవచ్చు అనమాట మీ పాన్కి ఆధార్ని, ఓకే? అయితే ఇక్కడ ఎవరికి మినహాయింపు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మినహాయింపు, అట్లాగే ఇండియా పౌరులు కాని వారు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, అట్లాంటి వాళ్ళకి, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియా పౌరులు కాని వాళ్ళకి సో ఇది మినహాయింపు ఉందన్నమాట. వాళ్ళు ఫ్రీగా లింక్ చేసుకోవచ్చు. అట్లాగే మీ ఏజ్ అనేది 80 సంవత్సరాలు లేదా అంతకు మించి ఉంటే కనుక సో మీరు కూడా ఫ్రీగా అయితే లింక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? సో ఏజ్ 80 సంవత్సరాలు లేదా అంతకు మించి ఉంటే కనుక ఫ్రీగా లింక్ చేసుకోవచ్చు. అట్లాగే కొన్ని స్టేట్స్ కూడా మనకి ఇక్కడ వెసులుబాటు కల్పించారన్నమాట, వీళ్ళకి మినహాయింపు ఉంది. అస్సాము, అలాగే మేఘాలయ ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్, వీళ్ళకి మినహాయింపు ఉంది, వీళ్ళు ఫ్రీగా లింక్ చేసుకోవచ్చు అనమాట, ఓకే? ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఫ్రీగా లింక్ చేసుకుంటాకైతే అవకాశం ఉంది. సో మనకైతే అవకాశం లేదండి, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మాత్రం అవకాశం అయితే ఉంది ఫ్రీగా లింక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? చూసారు కదా చాలామంది నా కామెంట్ సెక్షన్లో అడిగారు లింక్ చేసుకోలేమా ఫ్రీగా అని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే లేదు, వీళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట, ఓకే? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ మీరు లింక్ చేసుకోవాలంటే కనుక మీకు దీని సంబంధించిన లింక్ ఇవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ మీ సంబంధించిన పాను ఆధారు ఇవన్నీ చేసి మీరు వ్యాలిడేట్ చేసుకోండి, ఓకేనా? ఒకవేళ మీరు ఇంతకుముందే లింక్ చేసుకుంటే కనుక మీకు ఆల్రెడీ లింక్ అని చెప్పేసి వస్తుంది, లేకపోతే ఇది ముందుకెళ్తుంది అండ్ ఆ తర్వాత మీరు 1000 రూపాయలు పే చేసి సో లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను ఎట్లా లింక్ చేసుకోవాలి, ఎంత పే చేయాలి, ఎట్లా ఎట్లా అని చెప్పేసి చెప్పాను. సో కుదిరితే కనుక ఇవి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఓకేనా? సో మీరు చెక్ చేసుకోండి, లేకపోతే కనుక మన ఛానల్ ఉంటుంది మీరు సెర్చ్ చేయండి, ఓకే? చూసారు కదా. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తారండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.